కన్న బిడ్డలనే సరిగ్గా చూడని ఈ రోజుల్లో తనకు ఏమీ కాని 18 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకొని వారి ఆలనా పాలనా చూసుకుంటూ వారి కోసమే జీవితాన్ని గడుపుతూ వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ఓ మహిళా మాతృమూర్తి సునీత వెంకట్పై మహిళా దినోత్సవం సందర్భంగా మెట్రో టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో కనిపిస్తున్న ఈ మిచ్చమ్మ చారిటబుల్ ట్రస్ట్ 18 మంది అనాథ పిల్లలకు దేవాలయంగా మారింది. 18 మంది పిల్లలను దత్తత తీసుకొని కన్నబిడ్డల్లా పెంచుతున్నారు. నవమాసాలు మోసి కన్నబిడ్డ కళ్ల ముందట రోడ్డు ప్రమాదంలో మరణించటంతో సునీతాదేవి వెంకట్ దంపతులు కుంగిపోయారు. కనిపించిన కన్నతల్లి సునీతాదేవి కూతురు జ్ఞాపకార్థంతో మిచ్చమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి 18 మంది పిల్లలకు తల్లిగా మారింది. ఈ ట్రస్టు ద్వారా వీరు 18 మంది పిల్లలను పోషిస్తున్నారు. 18 మంది ఆలనా పాలనతో పాటు చదువు చెప్పిస్తున్నారు. వెంకట్ సునీతాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. రోడ్డు ప్రమాదంలో పాప మరణించటంతో దంపతులు కూతురుపై ప్రేమతో ఈ కార్యక్రమం చేపట్టారు. మై నేమ్ ఇస్ రోషిణి. ఐఎమ్ స్టడీంగ్ ఫోర్త్ క్లాస్ ఇన్ విజేత హై స్కూల్ ఎట్మేడ్పల్లి. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వెళ్ళి నాకు సంతోషంగా ఉంది. నేను మల్లపూర్ నుండి వచ్చాను. మా అమ్మమ్మ తీసుకొచ్చిల్లు. నాకు చదువుకోవాలనే ఉద్దేశం ఉంది. మా అమ్మమ్మ వచ్చింది ఇక్కడికి. మా అమ్మమ్మ, మా తాత, మాకు ఏమన్నా హెల్త్ బాగాలేకపోతే మా హాస్పిటల్కే పోతాం. సార్, మేడం మంచిని చూసుకుంటారు అమ్మ నాన్న లెక్క. నా పేరు తరుణ్. నేను చదువుకున్న 6వ తరగతి. నేను 2016 వచ్చిన. మా అమ్మ నాన్న ఇన్నుల దాకా ఉండే చనిపోయిన తర్వాత మా ఊరు సర్పంచ్ ఏమో ఇట్లా ఆడ డాక్టర్ జయ వెంకట ఆశ్రమం ఉన్నది, ఆడికి తోలకపోతే మీ తరుణ్ మంచిగా చదువుకుంటారని అన్న దానికి మా అన్నయ్య వాళ్ళు వచ్చి నన్ను జాయిన్ చేసారు. ఇక వచ్చిన నుంచి నాకు హ్యాపీ ఉన్నది. సార్, మేడం మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు. భవిష్యత్తులో పోలీస్ కావాలనుకుంటున్నాను. మిచ్చమ్మ అక్క పేరు నిలబెడతా. మాకేమైనా హెల్త్ బాగాలేకున్నా మా హాస్పిటల్కి పోదాం. మిచ్చమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనాథ పిల్లలను దత్తత తీసుకొని పెంచటం చదివించటం జరుగుతోందని సునీతాదేవి తెలిపారు. తమ కూతురు మిచ్చమ్మ 2013 చనిపోయిందని, అందుకని ఆమె జ్ఞాపకార్థం ఈ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. తన కూతురునైతే ఎలాగ చూసుకోవాలనుకున్నామో అదే ఈ పిల్లల్లో చూసుకుంటున్నామని సునీత తెలిపారు. పిల్లలందరినీ ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నామన్నారు. పిల్లలు చాలా బాగా చదువుతున్నారని స్కూల్ యాజమాన్యాలు చెబుతూ ఉంటే చాలా ఆనందంగా ఉందని సునీత తెలిపారు. తన యొక్క విజయం వెనక భర్త వెంకట్ ఉన్నారని, ఆయన వల్లే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని తెలిపారు. రాజకీయాలలో కూడా తన భర్త వెంకట్ స్ఫూర్తి అని చెప్పారు. అనాథ పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా తమ దృష్టికి తీసుకువస్తే చారిటబుల్ ట్రస్ట్లో చేర్చుకుంటామని సునీత తెలిపారు. ఆగస్టు 2013 మా పాప యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. 12th డే రోజు మిచ్చమ్మ చారిటబుల్ ట్రస్ట్ని శ్రీధర్బాబు గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఆ రోజు మేము డాక్టర్ వెంకట్ గారు, నేను ఇద్దరం డిసైడ్ అయిపోయాము. మన పాప లేదు, పిల్లలు కూడా లేని పిల్లలు చదువుకోవాలనే తపన ఉన్న వాళ్ళను చదివించాలనే ఆమె పేరు మీద చదివించాలనే ఉద్దేశంతో ఆ రోజే మేము డిసైడ్ అయిపోయినాం. 2014 పిల్లలు రావడం, వాలంటీర్స్తో పిల్లల్ని తీసుకోవడం జరిగింది. 17 పిల్లలు ఉన్నారు. కొంతమందికి అమ్మ నాన్న లేదు, కొంతమందికి ఆడపిల్లలకు తల్లి ఉంది కానీ చదివించాలనే స్తోమత లేక అమ్మమ్మ మీద నాన్నమ్మ మీద డిపెండ్ అయిపోయిన పిల్లల్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. వాళ్ళను మేము చదివించడం జరుగుతుంది. మెట్పల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్కి, 4 ప్రైవేట్ స్కూల్స్కి మేము పంపడం జరుగుతుంది. వాళ్ళు కూడా మంచిగా చదవడం జరుగుతుంది. స్కూల్ టాప్ రావడం జరుగుతుంది. మంచినే చదువుతున్నారు పిల్లలకు. పిల్లలకు ఎలాంటి లోటు లేదు. అమ్మ నాన్న లేని లోటు అనేది మేము తీర్చడం జరుగుతుంది. పిల్లలు కూడా మంచిగా, వాళ్ళ టాలెంట్ కూడా డ్యాన్స్లో కానీ చదువులో కానీ మిగతా యాక్టివిటీస్లో కానీ వాళ్ళ స్కూళ్ళల్లో టాప్ వస్తున్నారు. స్కూల్ యాజమాన్యం కూడా వాళ్ళను అప్రిషియేట్ చేస్తున్నారు.
స్పెషల్గా వాళ్ళకంటూ మేమేమి కష్టపడట్లేదు. ఆమె ఆస్తే వాళ్ళకు చదివించడం జరుగుతుంది. అలాగే పిల్లలు కూడా మంచి డిసిప్లైన్గా ఉంటున్నారు. ప్రజలను కూడా ఒకటే విన్నవించుకుంటున్నాం, మీ ఏరియాలలో ఇలాంటి పిల్లలు మీకు మీ దృష్టికి వస్తే మిచ్చమ్మ చారిటబుల్ ట్రస్ట్కి పంపించగలనని కోరుకుంటున్నాము. మేము ఎంతమంది పిల్లలైనా కూడా మా పిల్లలుగా మేము పెంచడం జరుగుతుంది, పెంచుతాము. వాళ్ళు ఎంతవరకు చదవాలనుకుంటే అంతవరకు చదివిస్తాము. నేను కానీ మా సారు డాక్టర్ వెంకట గారు కానీ తన ప్రోత్సాహంతో మేము ముందుకు రావడం జరిగింది. మా పాప పేరు నిలబడాలనే ఉద్దేశంతో మేము ఈ మిచ్చమ్మ చారిటబుల్ ట్రస్ట్ను మేము స్టార్ట్ చేయడం జరిగింది.